नमस्ते एक न्यूज को स्वागत नेनु मालामणियम मुंदुगा हेडलाइंस आस्ति पन्नु पेंपु आमोदिंचुकुनेला वैसीपी कुयुक्तुलु प्रजलु निरसन तेलपालनी विपक्षाल पिलुपु महिळल चेतिलो वज्रायुधं दिशा याप बीच रोड लो अवगाहन कल्पिंचिन महिला एसीपीलु बीच रोड वारांतालो संदर्शकुल ताकिडि पेरिगे अवकाशं कोविड व्याप्ति चेंदकुंडा आंक्षलु विधिंचे आलोचन पंदुल स्वैर विहारंपै प्रजारोग्य शाख निघा अंटुव्याधुलु प्रबलकुंडा चर्यलु విజయవాడ డివిజన్లో మరమ్మతుల కారణంగా పలు రైళ్లు రద్దు దారి మళ్లింపు గమనించి సహకరించాలని అధికారుల సూచన ఇక వార్తల వివరాలు చూద్దాం ఆస్తి పన్ను పెంపును నిరసిస్తూ 24 గంటల నిరాహార దీక్ష చేపట్టిన 78వ వార్డు సిపిఎం కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు దీక్షను ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లు విరమింపజేశారు ప్రజల అభిప్రాయాలను గౌరవించకుండా కౌన్సిల్లో ఆస్తి పన్ను బిల్లును ఆమోదింపజేసుకోవాలని చూస్తున్న అధికారపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని కోరారు మూలధన విలువ ఆధారంగా ఆస్తి పన్ను పెంచడాన్ని నిరసిస్తూ ఒకరోజు నిరాహార దీక్ష చేసిన 78వ వార్డు సిపిఎం కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు దీక్షను నిమ్మరసమిచ్చి ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్స్ విరమింపజేశారు ఈ సందర్భంగా గంగారావు మాట్లాడుతూ ఆస్తి పన్ను పెంపుపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా 7వ తారీఖున జరిగే కౌన్సిల్లో మెజారిటీ ఉన్నందున ఆమోదించుకునేలా అధికార వైసీపీ చూస్తోందని మండిపడ్డారు ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు టీడీపీ శ్రీధరత్ మాట్లాడుతూ ఆస్తి విలువ ఆధారంగా పన్ను విధించడం వలన ప్రజలపై 15 నుంచి 20% అధిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు స్థానికంగా ఎన్నుకోబడ్డ పాలకవర్గం ఉన్న నిర్ణయాలు తీసుకునే అధికారం లేనప్పుడు లోకల్ బాడీలు ఎందుకని ప్రశ్నించారు దీనిపై స్థానికంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చారు ఆస్తి పన్నుకు వ్యతిరేకంగా విశాఖ నగరంలో ఉద్యమం మరింత ఉధృతమవుతూ ఉన్నది 7వ తారీఖున జరగబోయేటటువంటి కౌన్సిల్కి వేలాది మంది ప్రజానీకం జీవీఎంసీకి రావాలని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజల అభిప్రాయాలను కూడా తిరస్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాగైనా తన ప్రతిపాదన చేసినటువంటి ఆస్తి పన్ను రేట్లను అమలు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు వాళ్ళ యొక్క కార్పొరేటర్లందరూ కూడా చేతులెత్తి ఆమోదించాలనేటువంటిది కూడా పైనుంచి ఆదేశాలు ఇవ్వటం చాలా దుర్మార్గమైనటువంటిది అందుకోసం ప్రజలు 7వ తారీఖున నిరసన వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది అందున ఆ రోజు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని మేము కోరుతూ ఉన్నాం ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ కరోనా నేపథ్యంలో ఆస్తి పన్ను ఎక్కడా పెరగలేదు మన దేశంలో ఎక్కడా కూడా పెరగలేదు ఒక్క విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రంలో తప్ప ఢిల్లీ రాజధాని అక్కడ కూడా ఆస్తి పన్ను తగ్గించేశారు 20% తగ్గించారు అలాగే బెంగళూరులో తగ్గించారు భువనేశ్వర్లో తగ్గించారు అన్ని మహానగరాల్లో కూడా అనేక రాయితీలు రిబేట్లు అనేటువంటివి ఇస్తే మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఈరోజు ఆస్తి పన్నుని ఆస్తి విలువ ఆధారంగా పెంచడం అనేటువంటి చాలా దుర్మార్గం ప్రతి ఏడాది 15% పెంచేస్తారంట చిన్న చిన్న ప్లాన్ డీవియేషన్లు ఉంటే అపరాధ పన్నులు వేసేస్తారంట ఇంత భారీగా వేస్తే ప్రజలు ఎలా భరిస్తారని నేను అడుగుతూ ఉన్నాను కార్పొరేటర్ గంగారాం గారు ప్రాపర్టీ ట్యాక్స్ పెంచడం మీద రేపు 7వ తారీఖు జరిగే మీటింగ్లో ఈ యొక్క డిసిషన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కౌన్సిల్ కూడా అమలు చేయబోతున్నారు దాన్ని ప్రొటెస్ట్ చేయడానికి 24 గంటల నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది అయితే ఈ ఒక పర్టికులర్ ఇష్యూ మేము మొన్న ఎలక్షన్స్ కోసం క్యాంపెయిన్ చేసేటప్పుడు కూడా అప్పటికే గవర్నమెంట్ అనౌన్స్ చేసి ఉంది కాబట్టి దీన్ని మేము అప్పుడే చాలా గట్టిగా ఒపోజ్ చేసి మా ఎలక్షన్ హామీలో ఒకటిగా పన్నుని పెంచడం ఆపేయడమే కాకుండా ఎవరికైతే ప్రాపర్టీ ట్యాక్స్ డ్యూస్ ఉన్నాయో అవి కూడా వేవ్ చేస్తామనేది ఒక ఎలక్షన్ ప్రామిస్గా ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు దాని నుంచి జరిగిన పరిణామాలు మీరు అందరు చూసినాయే ప్రజలు తీర్పు చూసాం వాళ్ళు ఓటేసి రూలింగ్ గవర్నమెంట్కే ఓటేశారు అంటే దానికి మా మెసేజ్ ఏంటి అంటే రూలింగ్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రామిసెస్కే వాళ్ళు ఒప్పుకున్నట్టు మా ప్రామిసెస్ ఒప్పుకోలేదు మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దిశ యాప్పై
అవగాహన కల్పించేందుకు బీచ్ రోడ్లోని మహిళలు యువతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మహిళా ఏఎస్పీలు హర్షిత చంద్ర, ప్రేమ్ కాజల్ మాట్లాడుతూ నగరంలో ఇప్పటికే 2 లక్షలకు పైగా మహిళలు ఈ యాప్ను రిజిస్టర్ చేసుకున్నారని, వీరిలో 230 మంది ఎస్ఓఎస్ ద్వారా సహాయం తీసుకోగా 28 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి మహిళ ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఎటువంటి ఆపద సమయంలోనైనా సహాయం పొందవచ్చునని సూచించారు. మహిళల రక్షణే మా ప్రథమ బాధ్యత అని చెప్పి దిశ యాప్ని డౌన్లోడ్ చేయించడం చేస్తున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 18.5 లాక్స్ మంది రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారు. అలాగే విశాఖపట్నం సిటీ విషయానికి వస్తే సుమారు 2 లక్షల మంది మనకి దిశ యాప్ని రిజిస్టర్ యూజర్స్గా రిజిస్టర్ అయి ఉన్నారు. ఇప్పటివరకు 230 మన దిశ ఎస్ఓఎస్ యాక్షనబుల్ కాల్స్ వచ్చినాయి. దాంట్లో 28 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయడం జరిగింది. సో మనకి రక్షాబంధనం వస్తుంది ఆగస్టులో. అలాగే రక్షాబంధనంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక బ్రదర్ ఎవరో మాకు అండగా ఉంటారు అనుకుంటారు. కానీ ఇది పోలీస్ ప్రభుత్వం అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మీకు ఇచ్చే రక్షాబంధనమే ఈ దిశ యాప్. సో ఈ రక్ష అన్నమాట, దిశ యాప్ ఉంటే మీకు ఒక రక్ష, మీకు ఒక భరోసా, మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఎక్కడ ఎనీ టైం ఒంటరిగా ఒక మహిళ తిరిగినప్పుడే స్వరాజ్యం అని మన గాంధీ గారు ఏ విధంగా చెప్పారో అర్ధరాత్రి ఒక మహిళ వెళ్ళిన రోజే మనకి ఖచ్చితమైన స్వాతంత్రం సిద్ధించినట్టు అన్నారే. అలాగా ఈ యాప్ మీ స్మార్ట్ ఫోన్లో ఉండే ఎన్నో రకాల యాప్ల్లో ఈ దిశ యాప్ ఒకటి ఉన్నట్టయితే మీరు ఎనీ టైం విశాఖపట్నం ఇస్ అ సేఫ్ సిటీ అండ్ సెక్యూర్డ్ సిటీ. విశాఖపట్నం సిటీ పోలీస్ ఇస్ స్ట్రైవింగ్ ఫర్ ది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. కానీ మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఏ ఆపద కానీ ఏ యొక్క పరిస్థితుల్లో అననుకూల పరిస్థితులు ఏ వచ్చినా సరే మీకు రక్షగా ఉండేదే దిశ యాప్. సో ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దిశ యాప్ డౌన్లోడ్స్ గురించి. సో మన స్టేట్ గవర్నమెంట్ తర్వాత మన హానరబుల్ సీఎం గారు మెయిన్గా ఏంటి వాళ్ళ మోటో అంటే 14 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్క అమ్మాయి స్మార్ట్ ఫోన్లో దిశ యాప్ ఉండాలి అని. ఈ దిశ యాప్ అన్నది మీకు నెట్ అవైలబుల్గా ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఒక నేస్తంలాగా మీకు తోడుంటుంది. ఏదైనా విపత్కర పరిస్థితుల్లో మీ ఫోన్ తీసుకొని 3 టైమ్స్ షేక్ చేస్తే చాలు, ఏ బటన్ ప్రెస్ చేయని అవసరం లేదు, ఇంకేదో ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ హ్యాండ్ షేక్ ద్వారా అది మా కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇన్ఫర్మేషన్ రాగానే అది ప్రయారిటీ బేసిస్తో ఇమీడియట్గా దాన్ని అడ్రస్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు మా కంట్రోల్ రూమ్ నుంచి కూడా కాల్ వస్తుంది ఇమీడియట్గా. సో దీని నుంచి ఎవరు మీతో పాటు ఉన్నా లేకపోయినా మీకు ఒక అండగా ఉంటుంది దిశ యాప్ మీ ఫోన్స్లో ఉండడం. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో నగరవాసులు సేద తీరేందుకు బీచ్కు తరలి వస్తున్నారు. వారాంతాలు అయితే ఈ తాకిడి మరింత ఎక్కువగా ఉంటోంది. బుధవారం కోవిడ్ 3వ వేవ్ సన్నాహక సమీక్ష నిర్వహించిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్కు బీచ్ సందర్శనపై ఆంక్షలు విధిస్తే మంచిదని కొంతమంది ఎమ్మెల్యేలు సూచించారు. శని ఆదివారాల్లో బీచ్కు సందర్శకులు ఎక్కువ మంది వస్తున్న తరుణంలో కోవిడ్ వ్యాప్తికి ఒక రకంగా దోహదపడుతోందని, శని ఆదివారాల్లో సాయంత్రం 5 గంటల తర్వాత సందర్శకులను అనుమతించకుండా ఉంటే ఉపయుక్తంగా ఉంటుందని వివరించారు. ఈ విషయమై 1-2 రోజుల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అంటువ్యాధులకు వాహకాలైన వరాహాల నిర్మూలనపై ప్రజారోగ్య శాఖ దృష్టి సారించింది. మధురై పులివెందుల ప్రాంతాల నుంచి షూటర్లను రప్పించి మరీ పందులను కాల్చివేసే పనికి పూనుకుంది. పైగా జీవీఎంసీ పరిధిలో పందుల పెంపకంపై నిషేధం విధించింది. జనావాసాలకు దూరంగా నగరం వెలుపల పందులు పెంచుకోవాలని, లేని ఎడల వాటిని నిర్మూలిస్తామని పెంపకందారులకు హెచ్చరించింది. మహావిశాఖ ఆకర్షణ నగరంగా స్వచ్ఛ విశాఖగా రూపాంతరం చెందుతోంది.
నేతలు అధికారుల స్వచ్ఛ విశాఖ స్మార్ట్ సిటీ ప్రకటనలు విశాఖను భూతల స్వర్గంగా మార్చేస్తాయని భావించేవారికి పలు ప్రాంతాల్లో పందుల సంచారం పెను సవాల్ విసురుతోంది. జీవీఎంసీ పరిధి గాజువాక, పెదగంట్యాడ, మధురవాడ, ఆరిలోవ, పెందుర్తి ప్రాంతాల్లో పందుల బెడద ఎక్కువగా ఉంది. బహిరంగ ప్రదేశాలు రోడ్లపై సంచరిస్తూ ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. అధికారులు ప్రజాప్రతినిధులకు సవాల్ విసురుతున్నాయి. వానాకాలంలో పొంచి ఉండే అంటువ్యాధులకు ఇవి వాహకాలుగా మారుతున్నాయి. ప్రజలను అంటువ్యాధుల విష వలయంలోకి నెడుతున్నాయి. ఈ విషయమై పలుమార్లు స్పందన, డైల్ యువర్ మేయర్, కమిషనర్ కార్యక్రమాలలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయినా అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రజారోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పందుల పెంపకంపై నిషేధం విధించారు. పెంపకందారులతో అనేక సమావేశాలు ఏర్పాటు చేసి జనావాసాలకు దూరంగా నగరం వెలుపల పందులు పెంచుకోవాలని, లేని ఎడల వాటిని నిర్మూలిస్తామని హెచ్చరించారు. మెదడు వాపు వంటి వ్యాధులకు పందులే కారణమని కూడా తేల్చి చెప్పారు. ఎన్ని హెచ్చరికలు చేసినా పెంపకందారులు పెడచెవిన పెట్టడంతో ప్రజారోగ్య విభాగం అధికారులు మధురై, పులివెందుల ప్రాంతాల నుంచి షూటర్లను రప్పించి మరీ పందులను కాల్చివేసే పనికి పూనుకున్నారు. ఇలా ఇటీవల దాదాపు 900 పందులను నిర్మూలించారు. ప్రాణాలతో పట్టుకున్న వాటిని అడవుల్లో విడిచిపెట్టారు. చనిపోయిన వాటిని కాపులపాడ డంపింగ్ యార్డ్లో పాతిపెట్టినట్లు జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం ప్రధాన వైద్యాధికారి డాక్టర్ శాస్త్రి, పశు వైద్యాధికారి డాక్టర్ కిషోర్లు యాక్ట్ న్యూస్కు తెలిపారు. జీవీఎంసీ పరిధిలో ప్రజలు అనేక సమస్యలు పందుల గురించి కంప్లైంట్ చేస్తున్నారు. ఈ పందుల సమస్యని నివారించడానికి గాను ప్రత్యేక టీమ్స్ని స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఇందులో వెటనరీ సిటీ వెటనరీ అధికారి మరి వారి సిబ్బంది అందరూ కూడా కూర్చుని ఈ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తయారు చేసి మధురవాడ ప్రాంతంలోను, అలాగే పెందుర్తి, గాజువాక ప్రాంతంలోను అనే స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించి దాదాపు మనకి 900 పందుల దాకా తీయడం జరిగింది. మరి పోలీస్ వారి సహకారంతో ఇంకొంచెం మనకి అందించినట్లయితే తప్పకుండా మరి సిటీలో పందులు లేకుండా చేయించడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రజలు కూడా, కార్పొరేటర్లు, ప్రజల్లో అందరూ కూడా ఈ విషయంలో చాలామంది సహకరిస్తున్నారు. ఇంకా సహకారం అందినట్లయితే పందుల్ని తప్పకుండా విశాఖపట్నం నుంచి తరలిస్తామని చెప్పి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు మనకి సిటీలో ఉన్నటువంటి 98 వాటిలకు గాను చాలా ఏరియాల్లో, అంటే గాజువాక్ కానీ, పెందుర్తి కానీ, పెదగంట్యాడ, ఇక్కడ ఆరిలోవ, మధురవాడలో పందుల బయట చాలా ఎక్కువగా ఉందన్నమాట. ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. గ్రీవెన్సుల ద్వారా కానీ, స్పందన ద్వారా, డైలీ ఫోన్స్ కంప్లైంట్స్ వస్తున్నాయి. అనేక రోగాలే కాకుండా మరి ప్రజల్ని ఇంట్లోకి వచ్చి మరీ దాడులు చేస్తున్నట్టుగా మనకు కంప్లైంట్స్ వస్తున్నాయి. దాని నిమిత్తం మనం స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది. మనకి మధురై నుంచి కానీ, లేకపోతే మన పులివెందుల నుంచి కూడా టీమ్స్ రప్పించి ఇప్పుడు వరకు సుమారుగా 900 పైచీలకు పందులు పట్టడం జరిగింది. అవి కొన్ని పందుల్ని మనం అడవిలో వదిలేస్తున్నాం, అలాగే కొన్ని షూట్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా మరిన్న యాక్షన్ ప్లాన్ మేము తయారు చేసుకొని పోలీస్ వారి ప్రొటెక్షన్తో చర్యలు తీవ్రంగా ఉండేటట్టు మేము ప్రయత్నాలు చేస్తాం. అంటే రెండు విధాలండి మనకి, ఒకటేమో దూరంగా వదిలేయడం, ఒకటి అంటే అడవిల్లో వదిలేస్తారు, రెండోది షూట్ చేసే అధికారం మనకి జీబీఎంసీకి ఉంది. మన గన్స్ ఉంటాయన్నమాట, దాని మా సిబ్బందే గన్మ్యాన్స్ ఉంటారు, వాటి ద్వారా మేము షూట్ చేయడం జరుగుతుంది. ఏవైతే షూట్ చేసామో అవి షూట్ చేసిన తర్వాత మనకు మధురవాడ కానీ లేకపోతే కాపులుప్ప డంపింగ్ యార్డ్లో తీసుకెళ్ళి బరీ చేయడం జరుగుతుంది అన్నమాట. విజయవాడ డివిజన్ పరిధి విజయవాడ, ఉప్పలూరు మధ్య డబ్లింగ్, నాన్ ఇంటర్లాకింగ్ పనుల వల్ల పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్నింటిని దారి మళ్లించినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు. ఈ నెల 12-13 విశాఖపట్నం కాచిగూడ, 13-14 కాచిగూడ విశాఖపట్నం, విశాఖపట్నం విజయవాడ ప్రత్యేక రైలు, విజయవాడ విశాఖపట్నం ప్రత్యేక రైలు, గుంటూరు విశాఖపట్నం ఈ నెల 12-13-14 విశాఖపట్నం గుంటూరు, 13-14-15 విశాఖపట్నం లింగంపల్లి, ఈ నెల 12-13-14 లింగంపల్లి విశాఖపట్నం రైళ్లను 13-14-15 తేదీలో రద్దు చేసినట్లు తెలిపారు. వీటితో పాటుగా తిరుపతి పూరి ఈ నెల 7, 9, 10, 11, 13 తేదీల్లో, పూరి తిరుపతి 6, 8, 9, 11, 12,
తిరుపతి బిలాస్పూర్ ఈ నెల 8-12, బిలాస్పూర్ తిరుపతి 7-10, విశాఖపట్నం లోకమాన్య తిలక్ 12-13, సికింద్రాబాద్ భువనేశ్వర్ ఈ నెల 13, భువనేశ్వర్ సికింద్రాబాద్ 13వ తేదీలో వయా నెడదవోలు, ఏలూరు, విజయవాడ మీదుగా రాకపోకలు సాగిస్తాయని పేర్కొన్నారు. కరోనా కేసులు రోజుకో రకంగా నమోదవుతూ నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 77 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 152,815కు చేరింది. చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 150,972కు చేరింది. 760 మంది కోవిడ్ ఆసుపత్రులు ఇళ్లలో చికిత్స పొందుతున్నారు. ఒకరు మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 1,083కు చేరింది. కోవిడ్ నిబంధనలను పాటించడం ద్వారా వైరస్ను అదుపు చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి హుండీ ఆదాయం లెక్కింపు బుధవారం సింహగిరిపై ఆలయ బేడా మండపంలో ఈవో సూర్యకళ ఆధ్వర్యంలో జరిగింది. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నగదు 1,03,35,857 రూపాయలు కాగా, బంగారం 91.500 గ్రాములు, 8.5 కిలోల వెండితో పాటు వివిధ దేశాలకు చెందిన కరెన్సీ నాణేలు ఉన్నట్లు ఈవో తెలిపారు. ఈ మొత్తం ఆదాయం 16 రోజులదిగా పేర్కొన్నారు. ట్రస్టీలు వారణాసి దినేష్ రాజ్, నాగేశ్వరరావు, ప్రత్యేక ఆహ్వానితుడు గంట్ల శ్రీనుబాబు తదితరులు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు అకాడమీ పేరును తెలుగు సంస్కృత అకాడమీగా మార్చింది. దీనిపై ప్రతిపక్ష టీడీపీ సహా పలువురు భాషాభిమానులు, భాషా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. 3 రోజుల కిందట ఏయూలో జరిగిన భాషా చైతన్య సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన తెలుగు సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి పేరు మార్పు అంశంపై స్పందించారు. ప్రాచీన భాషల జాబితా నుంచి కనుమరుగవుతున్న తెలుగు భాష పరిరక్షణకు జగన్ సర్కార్ చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. ప్రాచీన భాషల జాబితా నుంచి తెలుగు కనుమరుగయ్యే పరిస్థితికి చంద్రబాబు ప్రభుత్వం కారణం కాదా అని ప్రశ్నించారు. 1.5 ఏడాది తెలుగు అకాడమీని మన రాష్ట్రానికి తీసుకువచ్చి తిరుపతిలో టీటీడీ సహకారంతో 4 అంతస్తుల భవనాన్ని కూడా నిర్మించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఇప్పుడు 1.5 ఇయర్ మాత్రమే అయ్యింది తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి. తీసుకురాగానే దాన్ని ఇక్కడ సంస్థ పేరుతో మేము రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. తిరుపతి హెడ్ క్వార్టర్గా మా ముఖ్యమంత్రి గారు అక్కడ ఒక బిల్డింగ్ కూడా ఇప్పించారు టీటీడీ వాళ్ళ చేత. 4 అంతస్తుల బిల్డింగు దానికోసం రెడీగా ఉంది. అయితే గత పాలకులంతా కూడా ఈ తెలుగు అకాడమీని నిర్వీర్యం చేశారు. తెలుగు భాష మీద ఈరోజు సంస్కృతం యాడ్ చేసినందుకు అనేక రకాలుగా విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళకి మేము అడుగుతుంది ఒక్కటే, యూనిసెఫ్లో ఈరోజు ప్రపంచ భాషలన్నింటిలో కూడా అతి నిర్వీర్యమైన భాషగా తెలుగు ఉంది ఈరోజు. అంటే రేపో మాపో ఆ లిస్టులోంచి తెలిగిపోయే ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది తెలుగు భాష. మరి ఎవరు దీనికి ఈ విధంగా నాశనం చేస్తూ వచ్చారు? ఎందుకు ఆ సమయంలో వీళ్ళు ఆ భాష నిలబెట్టుకోవడానికి ఎందుకు ప్రయత్నాలు చేయలేదు? వీళ్ళ పిల్లలు మాత్రం తెలుగులో మాట్లాడకపోయినా ముచ్చట పడుతుంటారు. మా పిల్లలు ఇంగ్లీష్ మీడియా అండి, మా మనవలు మనవరాళ్ళు అసలు తెలుగు ఒక అక్షరం తెలియదండి అని మాట్లాడేటువంటి వీళ్ళు తెలుగుకి ఎంత ద్రోహం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము. మా ప్రభుత్వం వచ్చాకే ఒక చిత్తశుద్ధితో తెలుగు అకాడమీని తీసుకొచ్చి వాళ్ళు 1 రూపాయి ఫండ్ ఇవ్వలేదు ఇంతవరకు. బైఫర్కేషన్లో తెలుగు అకాడమీ కూడా ఉంది, దీనికి సంబంధించి 100 కోట్లు ఉన్నాయి ఫండు, అయినా సరే వాళ్ళు ఏమి మాకు ఇవ్వనందువల్ల దాని మీద కూడా మేము పోరాడుతున్నాం. ఈ అకాడమీని ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేయించామో తిరుపతిలో తెలుగు అకాడమీ పేరుతోనే అది రిజిస్ట్రేషన్ అయ్యింది. ఆ విధంగా మేము నిలబడి
అదే విధంగా ఈ తెలుగు అకాడమీ సంబంధించిన మా అంటే ఇంకా ఉమ్మడి వ్యవస్థలో ఉండేటువంటి తెలుగు అకాడమీలో పనిచేస్తున్న డైలీ వేజర్స్ని వాళ్ళు తీసేయటానికి ప్రయత్నం చేశారు. వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో మేము ఇటు బైఫర్కేషన్కు సంబంధించిన మా నిధులు మా సిబ్బందిని మాకు ఇవ్వమని అదేవిధంగా వాళ్ళు జీతాలు ఇవ్వమని హైకోర్టులో కేసు వేయటం జరిగింది. కేసు వేసిన తర్వాత చాలా మంచి జడ్జిమెంట్ రావటం జరిగింది. దాని మీద తెలంగాణ గవర్నమెంట్ భయపడి మా డైలీ వేజెస్ శాలరీస్ అన్నీ కూడా పంపటం జరిగింది. పార్టీ పేరు చెప్పి తప్పుడు వ్యవహారాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజ్ అన్నారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుజాత నగర్ ప్రాంతానికి చెందిన ఆర్కే నాయుడుకు చిన్న ముషిడివాడ ప్రాంతానికి చెందిన మహిళకు మధ్య విభేదాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని, ఆర్కే నాయుడు ఎప్పుడూ పార్టీ కార్యక్రమంలో పాల్గొనలేదని, పార్టీతో ఆయనకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ఈ విధంగా పార్టీ పేరు చెప్పుకుని వ్యవహారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో స్థానిక వైసీపీ నాయకులు మెంటి మహేష్, సన్నిబాబు పాల్గొన్నారు. ఈరోజు ఈ పత్రికా సమావేశంలో నాతో పాటు పాల్గొన్నటువంటి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆర్కే నాయుడు అనేటువంటి పేరు ఈ భూ సెటిల్మెంట్లలో కానీ భూ వివాదాల్లో కానీ ఎక్కువగా వినబడుతుంది. దీనికి సంబంధించి సుమారుగా నాకు తెలిసి ఒక నెల 15 రోజుల క్రితం కూడా రెవెన్యూ సదస్సు జరిగినప్పుడు కూడా నేను నేరుగా ఈ పేరును ప్రస్తావించి మీడియా ముఖంగా కూడా నేను చెప్పడం జరిగింది. ఆర్కే నాయుడు అనేటువంటి వ్యక్తి ఎక్కువగా భూ వివాదాల్లో భూతగుళ్ళలో ఇన్వాల్వ్ అవుతున్నాడు, కబ్జాలకు పాల్పడుతున్నాడు. ఇతనికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఇతను ఎక్కడైనా సరే మా పార్టీ పెద్దల పేర్లు కానీ మా పేర్లు కానీ మరి ఆయన కానీ ఉపయోగిస్తే ఎవరు కూడా దాన్ని పరిగణలోకి తీసుకోకండి, ఇమీడియట్గా ఒక కంప్లైంట్ ఇవ్వండి అని కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా అతను ఎక్కడా కూడా తగ్గకుండా పార్టీ పేరు చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకుంటూ అతను అనేకమైనటువంటి ఈ భూ కబ్జాలకు సంబంధించి ఆయన పాల్పడుతున్నారు. ప్రైవేట్ వ్యక్తులను కూడా ప్రైవేట్ భూముల్లో కూడా వెళ్ళి వాళ్ళని కూడా బెదిరిస్తున్నాడు అన్నటువంటి విషయం మరి మా దృష్టికి వచ్చింది. మరి ఇది నిన్న కాకమన్న ఒక 2 రోజుల క్రితం పేపర్లో కూడా ఈ అంశం రావడం జరిగింది. అయితే దయచేసి ఒకటి మేము కోరుతున్నాం పత్రికా పెద్దలను కూడా, మేము గతంలో కూడా చెప్పాం ఈ ఆర్కే నాయుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గంలో ఎటువంటి సంబంధం కూడా లేదు. అతను ఏ రోజు కూడా మా పార్టీ జెండా మొయ్యలేదు, ఏ రోజు కూడా నా వెనకాతల తిరగలేదు. కాబట్టి దయచేసి అతన్ని పార్టీ వ్యక్తిగా మాత్రం చిత్రీకరించొద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఒక 2-3 రోజుల నుంచి ఆర్కే నాయుడు అనే వ్యక్తి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త లోకల్గా భూములపై, ప్రభుత్వ భూములపై కానీ ఇతర భూములపై కానీ స్థిరాస్తులపై మరి ఆయన ఆక్రమణ చేసి అది పార్టీకి ప్రతిష్ట పెంచే విధంగా కాకుండా ప్రతిష్ట తగ్గించే విధంగా ప్రవర్తిస్తున్నాడు. అసలు ఆర్కే నాయుడు అనే వ్యక్తి బహుశా మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఈ ప్రాంతంలో ఎక్కడ వైఎస్ఆర్ పార్టీ మా శాసనసభ్యులు అన్నప్పటి అదిపరాజ్ గారు నియోజకవర్గంలో ఎక్కడ ఎన్నికల ప్రసారంలో కానీ తదుపరి కార్యక్రమాల్లో కానీ ఎక్కడ ఆ వ్యక్తిని చూడలేదు. కావాలనే మరి ఆ వ్యక్తి తాలూకా బ్యాక్గ్రౌండు ఇప్పుడు ఎమ్మెల్యే చెప్తున్నారు, తప్పనిసరిగా పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి ఆ బ్యాక్గ్రౌండ్ అంతా తీసి దానిపై తగు చర్య తీసుకోవాల్సిందిగా మరి ఎమ్మెల్యే గారు కూడా అధికారులకు ఆదేశిస్తారు. కరోనా 3వ దశ వ్యాప్తి నేపథ్యంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ కలెక్టర్ సమావేశ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, వైద్యాధికారులు, పోలీసులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్ 2వ దశ వ్యాప్తిలో ఎదురైన సవాళ్లను ఎమ్మెల్యేల నుంచి వివరాలను సేకరించి ఏ విధంగా ఎదుర్కోవాలో అధికారులకు సూచనలు చేశారు. ఆసుపత్రులు, బెడ్లు, ఆక్సిజన్ నిల్వలు, వైద్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీకెండ్లో ఆర్కే బీచ్లో ఆంక్షలు తప్పనిసరిగా పాటించాలని, జిల్లాలో మాస్కులు ధరించని వ్యక్తుల ద్వారా 1.5 కోట్ల జరిమానా వసూలు చేశారని తెలిపారు. ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయడంతో పాటు వ్యాక్సినేషన్ ముమ్మరం చేశామని, జిల్లాలో ఫ్రంట్లైన్ వర్కర్స్కు 95% వ్యాక్సినేషన్ జరగగా ఇప్పటి వరకు 21 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. పోస్ట్ కోవిడ్ కూడా మీరు
దాని సీరియస్ తీసుకుని పేషెంట్స్ కూడా ట్రీట్ చేస్తాం అవసరం దానికి స్ట్రగల్ హౌస్ బోట్స్ ఉంటాయి సార్ వాళ్ళందరికీ వాలంటరీ ద్వారా ఫేవర్ సర్వర్లను ఇంకా వేగవంతం చేయాలని మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆ హౌస్లో మదర్ ఫాదర్ ఇద్దరు కూడా వ్యాక్సిన్ వేసుకుంటే పిల్లలకి ఎఫెక్ట్ అంటే తక్కువ ఎఫెక్ట్ అవుతుంది ఎఫెక్ట్ అవ్వదు అలాంటిది కూడా ఒకసారి చేయమని ఒక రిక్వెస్ట్ సార్ దానికి కారణం కోవిడ్ కారణం అవుతుంది ఏదైనా ఈ బ్లడ్ థిక్నెస్ సంబంధించి డీడేబుల్ కావచ్చు ఇతరత్ర టెస్టింగ్ మెకానిజం ఏదైనా చేయగలిగే అవకాశం ఉందా పిఎంసీలో కానీ ఏదైనా అలాంటి ప్రకారం చేయండి కాదు మీరు చాలా దృష్టి పెట్టాలి నోట్ చేసేది కాదు మీరు గవర్నమెంట్ లెవెల్ లో కూడా డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఇది ఎందుకంటే ఇప్పుడున్న కరెంట్ హెల్త్ ఇష్యూస్ మీరు తీసుకుంటే ఫస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి అన్ని హాస్పిటల్స్ కూడా అందులో బ్లాక్ ఫంగస్ అన్నారు బ్లాక్ ఫంగస్ ఇప్పుడు దగ్గర బ్లాక్ ఫంగస్ కి కారణాల్లో తీసుకుంటే రెండు ఇష్యూస్ ఒకటి స్టెరాయిడ్ ఎక్కువగా మోతాదు వాడటం రెండోది ఆ టైంలో ఆక్సిజన్ లేదు కాబట్టి ఇండస్ట్రియల్ ఆక్సిజన్ చాలా మందికి చాలా హాస్పిటల్స్ లో వాడటం వల్ల కూడా వచ్చింది అనేటువంటిది నాకున్న మీరు జ్ఞాపకం మాట్లాడుతున్నారు ఒకవేళ ఏదో తప్పు అంటే మీరు చెక్ చేయండి బట్ ఆ రెండు మనం ముందు చూసుకున్నప్పుడు ఆక్సిజన్ సంబంధించి సఫిషియెంట్ ఇప్పుడే జేసీ గారు చెప్పారు నెక్స్ట్ లెవెల్ లో మనకి థర్డ్ వేవ్ లో ఆ కోవిడ్ వ్యాప్తి కారణంగా మూతపడ్డ క్రీడా ప్రాంగణాలను తిరిగి పునః ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలోని క్రీడా కార్యక్రమాలను అనుమతిస్తూ అన్ని స్టేడియంలు జిమ్లు క్రీడా పాఠశాలలు స్పోర్ట్స్ కాంప్లెక్స్లు మరియు స్విమ్మింగ్ పూళ్లకు ప్రభుత్వం అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం అన్ని జిల్లా కలెక్టర్లకు చైర్మన్లకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలకు తగు చర్యలు తీసుకుని క్రీడా కార్యక్రమాలు పునః ప్రారంభించాలని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆస్తి పన్ను పెంపు ఆమోదించుకునేలా వైసీపీ కుయుక్తులు, ప్రజలు నిరసన తెలపాలని విపక్షాల పిలుపు. మహిళల చేతిలో వజ్రాయుధం, దిశ యాప్. బీచ్ రోడ్లో అవగాహన కల్పించిన మహిళా ఏసీపీలు. బీచ్ రోడ్ వారాంతాల్లో సందర్శకుల తాకిడి పెరిగే అవకాశం, కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఆంక్షలు విధించే ఆలోచన. పందుల స్వైర విహారంపై ప్రజారోగ్య శాఖ నిఘా, అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు. విజయవాడ డివిజన్లో మరమ్మతుల కారణంగా పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు. గమనించి సహకరించాలని అధికారుల సూచన. టెక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.